హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలివ్స్ కిచెన్. ఈరోజు పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ చాలా స్పెషల్గా ఈస్ట్ గోదావరిలో చేసుకుంటూ ఉంటారు. ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. అందుకే ఇప్పుడు మీకు కర్రీ ఎలా తయారు చేయాలో చూపించేస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక బాండి పెట్టుకుని కొద్దిగా వేడైన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి మనం ఎక్కువే ఆయిల్ యూస్ చేయాలి, కానీ నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ బాండి తీసుకున్నాను కాబట్టి తక్కువ ఆయిల్తోనే చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక టమాటా అయితే వేసుకోవాలి. గోంగూర వేస్తున్నాం కాబట్టి కంపల్సరీ టమాటా అయితే వేసుకోవాలి. ఒట్టి గోంగూర మాత్రమే వేసుకుంటే టేస్ట్ అనేది అంతగా బాగోదన్నమాట. కొంచెం టమాటా యాడ్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది, రుచి పెరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఆనియన్స్ అలాగే టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ తీసుకొని వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకోవాలవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగానే నేను ముందుగానే గోంగూరని శుభ్రం చేసుకుని వాష్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద లైట్గా కుక్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకుని పెట్టుకుంటాను. పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటే పప్పులోకి కానీ ఇలా కర్రీస్లో కానీ ఉపయోగించుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాము. అలాగే నేను ముందుగా పచ్చిరొయ్యలు కూడా తీసుకుని శుభ్రం చేసుకొని లైట్గా ఆయిల్ వేసుకుని ఉప్పు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఇలా ఒక బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాను. 1 వీక్ నుంచి 10 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి ముందుగా పచ్చిరొయ్యలు అయితే వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇందులోంచి ఏం వాటర్ ఏమి రాదు, పెద్దగా కుక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. క్విక్గా ఒక 10 మినిట్స్లోనే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది, ఎందుకంటే ముందుగా రొయ్యలు అయితే మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాము. అలాగే గోంగూర కూడా మనం ఉడికించుకొని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి కర్రీ ప్రిపేర్ అవ్వడానికి ఒక 5 to 10 మినిట్స్ వరకు టైం పడుతుంది, అంతేనండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది కర్రీ. అలాగే ఇప్పుడు పచ్చిరొయ్యలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసుకోవాలి, మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. కొంతమంది అయితే ఈ గోంగూర కర్రీలో కారం అసలు యూజ్ చేయరండి, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తారు, అది ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఈ విధంగా మనం టమాటా ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి కారం యాడ్ చేస్తేనే బాగుంటుంది, అందుకని చెప్పేసి ఇలా తగినంత ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ అవ్వాలి. దగ్గర పడిన తర్వాత ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడింది కదండి కర్రీ. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి గోంగూర పేస్ట్ మన క్వాంటిటీని బట్టి అలాగే గోంగూర ఉన్నటువంటి టేస్ట్, ఒక్కొక్క గోంగూర అయితే ఒక్కొక్కలాగా పుల్లగా ఉంటుంది, ఒక్కొక్కటి కొంచెం పుల్లగా తక్కువగా ఉంటుంది పులుపు అనేది, అది చూసుకొని మనం క్వాంటిటీని వేసుకోవాలి. ఈ విధంగా నేను గోంగూర అంతా కూడా వేసేసిన తర్వాత రొయ్యలకి బాగా పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా గోంగూర వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొంచెం లిక్విడ్ లాగా రావాలి, కొంచెం కుక్ కావాలన్నమాట దగ్గర పడాలి, అప్పుడు మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా కర్రీ అంతా కర్రీలో వాటర్ అది వేసుకొని బాగా మిక్స్ చేస్తుండగానే మనకి వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి చక్కగా గ్రేవీగా మనకి గోంగూర పచ్చిరొయ్యల కర్రీ అనేది చాలా చాలా త్వరగా చాలా టేస్టీగా కూడా మనకి ఇలా రెడీ అయిపోయింది.
ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిల కర్రీ వేడివేడి అన్నంలో కనుక వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.